స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒరేయ్ నువ్వు ఏది చేస్తావో అదే పొందుతావు, ఏది విత్తుతావో అదే పంట పొందుతావు. కుకర్మన సుకర్మయ, ధ్యానమా. కుకర్మ చేసేవాళ్ళు కౌరవులు, సుకర్మ చేసేవాళ్ళు పాండవులు, ధ్యానంలో ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఇంతే ముగ్గురే మూడు టైపులు. కౌరవులుగా ఉన్నవాడు వాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడు, పాండవులుగా ఉన్నవాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నారు, కృష్ణుడిలో ఉన్నవాడికి వాడికి తెలుసు వాడికి ఏం చేస్తున్నాడు. కౌరవులుగా ఉన్నవాళ్ళు పాండవులుగా కావాలి, పాండవులుగా ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడిగా కావాలి. రెండే రెండు స్టెప్స్. కౌరవులు అంటే హింసలో ఉండేవారు, పాండవులు అంటే అహింసలో ఉండేవారు, శ్రీకృష్ణుడు అంటే ఆత్మతత్వంలో ఉండేవాడు. మొత్తం మహాభారతం అంతా ఇదే మూడే మూడు ముక్కలు. మనం కౌరవ జాత, పాండవ జాత, శ్రీకృష్ణ జాత. జంతువుల్లోంచి వచ్చిన ఆత్మ మానవ శరీరం వచ్చినప్పుడు అది జంతువులానే వ్యవహరిస్తుంది, అది సహజం. కానీ ఒక 100 జన్మలు ఎత్తిన తర్వాత కూడా ఇంకా జంతువులా ఉంటే ఆ ఆత్మ పరిణతి ఇంకా పొందలేదు కదా. జంతువుల్లోంచి వచ్చిన ఆత్మ జంతుతత్వమే కలిగి ఉంటుంది, కానీ క్రమక్రమంగా ఆత్మ పరిణతి చెంది అది జంతు ఆత్మకా కాకుండా మానవ శరీరంలో ఉన్న జంతు ఆత్మకా కాకుండా మానవ శరీరంలో ఉన్న మానవ ఆత్మగా తయారవుతుంది, శాకాహారం ద్వారా, అహింస ద్వారా. లేదు నాకు ఇష్టం లేదు అంటే నీ ఇష్టం, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు. పునరపి జననం పునరపి మరణం. ఒరే ఎన్నిసార్లు పుడతావురా, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావురా, పాసకా నాయనా. ఫెయిల్ అవుతే ఎవరికి నష్టం, నీకే. పాస్ అయితే ఎవరికి లాభం, నీకే. కనుక నీకు లాభం వచ్చే పరమ కార్యక్రమాన్ని, పరమ బోధను మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇస్తున్నాము. మనం యజ్ఞాలు చేసాము, క్లాసెస్ పెట్టాము, మహాచక్రాలు పెట్టాము. ఇది మహాయాగము, మహాకరుణ మహాయాగం.